కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర హాస్టల్లపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏఎస్డబ్ల్యూ కార్యాలయం ఎదుట టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మల్లిరెడ్డి శివసాయిరెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో అవినీతి కూరుకుపోయిందని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్లో తనిఖీ చేయగా 78 మంది విద్యార్థులు హాజరు పట్టీలో నమోదు కాగా హాస్టల్లో కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా లేని విద్యార్థులను హాజరు పట్టికలో నమోదు చేసుకుంటూ విద్యార్థులకు ప్రభుత్వం నుండి వస్తున్న డబ్బులను ఏఎస్డబ్ల్యూకు సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పోలయ్య, సింహాద్రి, సుమంత్, బెనర్జీ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా ఇంత ఘోర చేస్తాంటే పిల్లల కడుపులు కొడతాండ్రయ్యా. పాపం అమ్మా నాన్న పోగొట్టుకొని గవర్నమెంట్ చదువుకుంటా అంటే అమ్మా నాన్న వ్యవసాయము పిల్లోళ్ళు పిల్లం వాళ్ళ పిల్లోళ్ళందరూ చనిపోతే అమ్మా నాన్న చనిపోతే వాళ్ళకు ఏ గత్యంతరం లేక కేవలం వచ్చి గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకుంటా అంటే ఒక విద్యార్థికి పెట్టే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పెట్టడానికి ఏందయ్యా? అదే హాస్టళ్లలో మీ పిల్లోళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ చదివితే మీరు ఆ రకంగా చూస్తారా? ఇన్ని రోజులు పేపర్లలో ఆరోపణలు వస్తాయి. ఒక్క రోజున ప్రతి రోజు నేను లేచినప్పటి నుంచి చూస్తాను. ఒక్క రోజున ఏఎస్ఓ గారు ఖచ్చితంగా దీంట్లో గురించి ఒక్క రోజున ఆ బిల్లులు కూడా 130,000 పెట్టినది కూడా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అవి దేనికి పెట్టారు? ఏంటి ఆ బిల్లు కూడా కావాలి. చూడు, ఎట్లా చేయాలంటే మొత్తం హాస్టల్ కు అన్ని పెట్టారంట కదా.